మనం చేతగాని విధవలమైన అయి ఉండాలి, వాడు తెలివైన వాడైనా అయి ఉండాలి. అసలు మంచా చెడు అవునా కాదా అని ఆలోచించకుండా ఆ ముసలాడిని ఆ రోజే మనం లేపేవలసి. సంతలో శని కొనుక్కొచ్చినట్టుగా ఆ దేవయ్య గారిని తీసుకొచ్చి మన నెత్తిని పెట్టుకున్నాం. తిరిగి తిరిగి లక్ష్మి కూడా ఆ గోడ మీద పల్లె అయిపోతుంది. ఏమైనా దేవయ్య గారి గొప్ప జాతకుండా ముసలాడు వాళ్ళని లేపేయడం 10 నిమిషాల్లో పనిరా. ఇలా నిమిషాలు గంటలు అనుకుంటూనే సంవత్సరాలు వెళ్ళిపోయాయి. ఎమర్జెంట్ గా ఇద్దరిని లేపైపోతే అంత్య సంగతం. నేను మీలాగే విశ్వాసం లేని ఎవరు అనుకుంటారా? ఏమి పెద్ద చూస్తారు? దయ్యాన్ని అనుకుంటారా? అరే నేను దేవైనయ్యా. నువ్వు శ్రీధరు కోట్ల ఆస్తి చీరలేదు, చెత్తగా లేదు, ఆశ్చర్య ఆకలేదు, నా తుంటు నా చొక్క నా పంచి ఏదో ఆ రోజు పెద్ద మనుషులు ఏడుస్తున్నారు కదా అని ఇంత పని చేశానయ్యా. ఏంటి కోట్ల ఆస్తికి 20 చాలు. మీరు కూడా ముహూర్తం పెట్టుకుని బాగా దోచేసి ఎదురు చూస్తాడు. ఎదురుగా మంచిది, మన వాళ్ళు ఎవరైనా కష్టాలు ఉంటే నచ్చిందండి. జరిగిందండి, మళ్ళీ నచ్చిందండి. గడికి అగ్రిమెంట్ ప్రకారం పంచల్ సాపు దారి ఖర్చులు ఇచ్చేద్దామా? ఆ దేవయ్య ఏమైనా దేవుడా? ఆకాశం నుంచి అవతారం వచ్చిన కృష్ణ పరమాత్మ. మనం ముగ్గురం కలిసేసిన మర్డర్ ని ఆడ అకౌంట్ లో వేసేస్తాం. వాడు గుప్చుప్ అనకుండా ఏకంగా జైలుకి వెళ్ళిపోతాడు అంతే. ఆ
పరిత్రాణాయ సాధునా వినాశాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏమిట్రా పిచ్చి పనులు పిచ్చి పాటలు, మా మీద మా మీద చేసుకోవాలని ముగ్గంతా నీ బతుకంత. షట్ అప్ యు రాస్కల్. మీరు ఆడే నాటకానికి సైతకరాడడానికి నేను దేవయ్యను కాదురా, రాజశేఖరం గారి కొడుకుని, ఈ ఆస్తికి వారసుడు. మిస్టర్ సీధర్ ఎంబీఎల్ఎల్బి అండ్ ది హెడ్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ అండ్ జడ్జ్ ఆఫ్ యువర్ డెస్టినీ. మిమ్మల్ని పొట్టలో వేసుకోవడానికి ఈ పద్మ వ్యూహం పడ్డ. అమ్మలుడు మొత్తానికి చరిత్ర మార్చవురా. నిన్ను చూసి నీ మేమగా నేను గర్వపడుతున్నాను రా. చరిత్ర ఎప్పుడు మారు, చరిత్రలో మీలాంటి వాళ్ళ జాతకాలే మారతాయి. మిమ్మల్ని మీ దుర్మార్గాన్ని నిరూపించడానికే ఈ నాటకం ఏర్పాటు చేశాను. మీరు చేసిన పనులన్నీ ఫోటోలు తీశాను, మిమ్మల్ని నత్తిలో నిలబెట్టి ఈ నాటకానికి తెరదీశాను. ఇదే మీ బ్రతుకుల్లో ఆఖరి సన్నివేశం. దీనికోసమే మిమ్మల్ని నమ్మించాను. అది మా నమ్మకంలోని గొప్పతనం రా మేనల్లుడు. నువ్వు నిజంగా మమ్మల్ని నమ్ముకున్న బక్కలైతే అయి ఉంటే నాగలి నారు కొనిచ్చి నేను దీవించి మరీ పంపేవాడు. చెత్త కానీ ఏమిటో ఇవాళ నేను చంపక తప్పటం లేదురా. కానీ సత్యము నీకు గొప్ప అదృష్టం కలిసి వస్తుందిరా మేనల్డు. ఆ రోజు మీ అమ్మ శవాన్ని ఆకర్షించిన చూసుకునే అదృష్టం కలిసి రాలేదు. కానీ ఇవాళ సత్యం నీ అప్ప శవాన్ని చూసుకునే అవకాశం మాత్రం కలిసి వస్తుందిరా. రే అప్ప సత్య అక్కడ పడి ఉన్నాడు, వెళ్ళి ఆఖరిసారి కాళ్ళకి దండ పెట్టుకుని వచ్చి. నార్మయ్ శవం కాదురా, తండ్రి మీ వచ్చా. చెప్తా పవన్ నువ్వు చచ్చిపోలేదా? లేదురా, నీ చావు చూడడానికి బతికే ఉన్నాను. అయితే ఇంటి వాళ్ళు ఎవరికి సావు లేదా, మళ్ళీ బతికొచ్చేస్తారా? ఈ దత్తుడు ఒక్కడే కదా, ఏం చేసినా చెలుకుంది అనుకున్నారు మీ అబ్బా కొడుకులు. నా వెనుక ఏమీ బలగం లేదనుకున్నారు. చెప్తా రే, ఆ రోజు వీడిని చంపక మీరు పొరపాటు చేశారు, ఈరోజు వీడిని చంపడంలో మేము పొరపాటు చేశాము. కానీ తప్పు దిద్దుకునే అవకాశం వీళ్ళిద్దరూ ఇచ్చారు. వీడి సంగతి, వీడి ఆస్తి రాబడ్డం సంగతి నేను చూసుకుంటాను. మీరు ఆ శ్రీధర్ గారి సంగతి చూసుకోండి. కోపడికి బావా, నువ్వు సంతకం పెట్టావనుకో బయట నీ కొడుకు చచ్చిపోతాడు, ఇక్కడ నువ్వు చచ్చిపోతావు. సంతకం పెట్టావంటే బిత్తగాళ్ళుగైనా జీవితాంతం బతుకుతారు, పెట్టేయమ్మా. సంతకం పెట్టకపోతే నీ పరిస్థితి అదే. నా మాట విని పెట్టు. ముందు మమ్మల్ని చంపి ఆ తర్వాత ఆయన చంపండి. కానీ మిమ్మల్ని చంపడం వల్ల మాకు వచ్చే లాభం లేదు, లాభం లేని పని నేను చెయ్యను. తప్పకండి వెళ్ళాం, మా గొంతులో ప్రాణాలు ఉన్నంత వరకు ఆయన కాపాడతాం. ఆఖరిసరిగా చెప్తున్నాను, తప్పకండి. లేకపోతే మీరు చెప్తారా? వద్దమ్మా వద్దు, మీరు తప్పకండి. మీరు ఊరుకోండి. కాదమ్మా, నా మాట వినండి. వద్దు బాబు గారు, మీకేమైనా అయితే అబ్బాయికి మా ముఖాలు చూపించలేం, అంతకన్నా ఇక్కడ చావడమే మంచిది. Oh, my God.
ప్రాణాన్ని కాపాడింది. నేను సంపాదించిన ఆస్తి అంతస్తు కాదు, నువ్వు సంపాదించిన ఈ ఆత్మ. ఎంత సంపన్నులమైన ఆత్మీయులని పేదవాళ్ళం మనం. ఏ ధనం లేకపోయినా అనురాగాన్ని పంచి ఇవ్వగలిగిన సంపన్నులు వీళ్ళు. అవును డాడీ, మానవత్వాన్ని కాపాడుతున్నది, మంచితనాన్ని నిలబెడుతున్నది ఇలాంటి మనుషులు. వాళ్ళు మనము ఒకటే అని గుర్తించిన ఈ రోజు మనకే కాదు ఈ సమాజానికే. What nonsense you are talking. మీరు చేసిన న్యూసెన్స్ కంటేనా? What do you mean? I mean, you are very mean. What? Yes. డబ్బుంది కదా అని ఇష్టొచ్చినట్టు చేస్తారా? ఆకుకోని చోట ట్రైన్ ఆపుతారా? మనుషుల బ్రతుకులతో ప్రాణాలతో